NL Speciality Hospitals, Orthopedic Vibhagam Nandu, Apara Anubhavangala Vaidyulu, Dr. D. Mahendranath Reddy Garu Mariyu, Dr. Y. Sandesh Reddy Garla Athvaryamlo, Accident Kesalu, Emergency Mariyu, Artho Kesalu, 24 Gantalu Chudabadunu. Keelavatamu, Meda Mariyu Nadumu Nopulaku Pratyeka Chikitsa, Mokallu, Tunti Marpidi, Ishtamaina Fracture Kesalu, Keyhole Operationlu Cheyabadunu. NL Speciality Hospitals, PVR Kalyan Mandapam Yeduruga, Annamaya Circle Daggara, Magunte Layout, Nelluru. ఈ వివేకగ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం నిన్న జరిగిన భారతీయ జనతా పార్టీ మీటింగ్ కావగా జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోమ్ వీరరాజు గారు రావడం జరిగింది. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓకే, మాకు సంతోషమే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ వచ్చి కావగా మీటింగ్ పెట్టిందంటే ఈరోజు కావగి ఎమ్మెల్యేగా ఉన్న నన్ను గురించి మాట్లాడిందంటే నా యొక్క పగపతి కూడా మొత్తం రాష్ట్రమంతటా దేశమంతటా కూడా తెలిసింది. దానికి చాలా సంతోషం, నన్ను బాగా ఇది చేసినందుకు, నా పేరు చెప్పినందుకు కూడా. ఈరోజు ఒక్కటే ఒక డౌట్ నేను అడుగుతాను, ఎందుకు ఎక్కువ కూడా నేను మాట్లాడను. ఈరోజు ఆయన అంటా ఉన్నాడు సోమ్ వీరరాజు గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రతి ఒక్క పైసా కూడా మోదీ గారు ఇస్తున్నారు, మోదీ గారి పేరు ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నాడు. అడుగుతున్నా ఆయన ఆయన సంపాదించేస్తున్నాడా, మోదీ గారు ఆయన పాకెట్గా ఇస్తున్నాడా, ఆయన సోమవీర్ గారు ఏమైనా పంపిస్తేస్తున్నాడా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? మోదీ గారు ఇస్తున్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? డబ్బు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? డబ్బు వచ్చేది ప్రజలు ట్యాక్సెస్ రూపాను లేదా ఆర్థిక వనరులు ఉంటే వాటి రూపాను. ఈరోజు మనం కట్టిన డబ్బు మనకి ఇస్తున్నారు, రాష్ట్రానికి ఇస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన డబ్బు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి దాన్ని అంతా కూడా ఇక్కడ ఏ విధంగా చేయాలా, ఏ విధంగా పథకాలు ఇవ్వాలా, ఏ విధంగా రాష్ట్రాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసి ప్రజలకు మంచి చేయాలా అని ఆలోచించి అటువంటి మంచి స్కీమ్ పెడతారు. దానికి పోయేసి జగనన్న పేరు పెట్టుకుంటారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకుంటారు, లేదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెడతారు. గతంలో చందన బాట అని పెట్టారు. చందన బాట అంటే చందన సంపాదిస్తే పెట్టాడా, కానీ మోదీ పేరు ఆయన పెట్టుకోవచ్చు కదా. ఎవరైనా సరే ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆ రాష్ట్రాన్ని పాలించేది ముఖ్యమంత్రి కాబట్టి ఆ వచ్చిన నిధులు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో కరెక్షన్ చేసి ఆ నిధులు సెంట్రల్కి పోతాయో ఆ సెంట్రల్ నిధులు మరి మన రాష్ట్రానికి మన వాటా వస్తాయి. ఆ వచ్చిన వాటాని ఏ విధంగా ఖర్చు పెట్టాలనేది డిసైడ్ చేసేది ముఖ్యమంత్రి కాదు, అక్కడ ఉన్న మంత్రివర్గం వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాటికి పోయేసి జగనన్న పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కాకుండా మోదీ పేరు, మోదీ అన్న సొంత డబ్బు కానీ ఇస్తే, లేదా సోమవీర్ గారి అయినా సొంత డబ్బు ఇస్తే ఆయన పేరు పెట్టచ్చు, మోదీ పేరు పెట్టచ్చు. ఎక్కడైనా సరే ఇది ఆచారం. ఇది కూడా తెలుసుకోకుండా మేమిచ్చాము ఏమి అబ్బ సొత్తా, సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానంటే ఒక అబ్బ సొత్తా, సొత్తు అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలది, మనం పంపిస్తే మనకి మన అమౌంట్ మనకు వస్తుంది, మన ఇష్టం వచ్చినట్టు మనం పథకాలు పెడతాం, మనంత ఇస్తాం. ఈరోజు కర్ణాటక ఎందుకు తగ్గం కొట్టారు, బీజేపీని ఎందుకు తగ్గం కొట్టారు, ఎందుకు ఆడ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు, ఎందుకు పెట్టకూడదు మోదీ గారు, ఈరోజు జగనన్న పెట్టాడు, ఈరోజు విద్యా సంస్థ కానీ కూడా ఏ విధంగా ఉన్నాయి మనవి, అక్కడ ఎందుకు లేవు కర్ణాటకలో, ఒక్క విద్యార్థికైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారా? ఈరోజు లక్షల మంది విద్యార్థులకి ఈరోజు జగనన్న ఫీజు రీయింబర్స్మెంట్ విధంగా ఎంతమంది పిల్లల్ని చదివిస్తున్నాడు, ఏ విధంగా స్కూల్స్ చేశారు. ఈరోజు దాదాపు 51,000 కోట్లు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా
పెట్టిన చరిత్ర లేదు. అటువంటిది కాదు. మన పిల్లల కోసం, మన విద్యార్థుల కోసం, మన విద్యార్థులు బాగా చదువుకోవాలి, మన విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి. ఏ దేశానికైనా మన ఆంధ్రప్రదేశ్ బిడ్డగా కనిపించాలి ఉద్యోగాలు. అంతా బాగా ఆర్థికంగా బాగుండాలి అని చెప్పి ఈరోజు అన్ని వేల కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి పెట్టి ఈరోజు వాళ్ళని చదివిస్తూ ఉన్నాడు. ఎందుకు కర్ణాటక కావచ్చు, ఆ బీజేపీ ఉన్న రాష్ట్రాలు ఎందుకు చేయకపోతున్నారు? ఈరోజు మీకు నిజంగా ఒకటి చూపించాలి సార్. యాక్చువల్గా కర్ణాటక మినిస్టర్ ఈరోజు ప్రజెంట్ కాంగ్రెస్లో ఉన్నాడు మినిస్టర్ ఆయన. ఆయన చెప్పాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి, బీజేపీకి చెప్పింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి, ఆయన ఏ విధంగా స్కూల్స్ని బాగు చేశాడు, ఏ విధంగా పిల్లల కోసం అనేక పథకాలు పెట్టి ఏ విధంగా పిల్లల్ని చదివిస్తున్నాడు, ఫీజు కంపార్ట్మెంట్ పెట్టి ఎన్ని లక్షల మంది విద్యార్థులకి ఈరోజు చదువుకునేదానికి, ఉన్నత విద్యకు చదువుకునేదానికి అవకాశం ఇస్తున్నాడు, వాళ్ళని చూసి నేర్చుకోండి అని బీజేపీకి హితో పలికాడు. ఇంటే కదా వినగలదు. అందుకే ఈరోజు ఏమైంది కర్ణాటకలో పార్టీ సంక్రాంతికి పోయింది. ఇవన్నీ తెలుసుకోకుండా ఒక అధ్యక్షుడు కావలికి వచ్చాడు. ఓకే, నెల్లూరులో పెట్టాల్సిన పార్టీ ఆడ జనాలు కాగానో, లేకుంటే ఆడ జనాలు డబ్బు చెక్కగానో, ఆడ అట్ట పరిస్థితి ఇక్కడ అట్లీస్ట్ జనాలు పాపం ఇక్కడ పేదరికమైంది. మన మెట్ట ప్రాంతం కాబట్టి కొద్దిగా ఈజీగా పాపం పేదవాళ్ళు కొద్దిగా, ఎందుకంటే పనులు ఇక్కడ లేవు కాబట్టి అట్ట వస్తూ ఉంటారు, తప్పు లేదు. పేదవాళ్ళు పాపం ఆ రోజు అట్లీస్ట్ కూరన్న వస్తుందని వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకొకటి గవర్నర్ కడగ పోయావు. ఓకే, ఇది ఇందాక మా శ్రీనివాసులు కావచ్చు, కవి కావచ్చు, ఇదంతా చెప్తా ఉన్నావు. ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నాయనా, లేదా వైస్ చైర్మన్గా ఉన్నాయనా, లేదా టెంపరీగా చైర్మన్గా చేసినాయనా, అధ్యక్షుడు అవటం అదృష్టం. ఓకే, పర్వాలేదు, అదంతా వదిలేసి మాకెందుకు. ఆయన చెప్పే మాటలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆ వీడియో కూడా మేము వినండి. ఆ వీడియోలో గవర్నర్ కాడకపోయేసి సోమవేరాజు గారు అక్కడ ఉన్న ఆయన అనుచరులు ఒక మెమోగానం ఇచ్చారు. ఓకే, బాగుంది. బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్గా మాట్లాడుతుంటే ఆయన ఈ విధంగా జగనన్న లేఅవుట్లో ఇచ్చిన సైట్స్ అవినీతి అక్రమాలు తగినాయి అని చెప్పాడు. అది ఎట చెప్తున్నాడు, ఇక్కడ ఎకగా వచ్చి ఆయన ఏదో కొద్దిగా ఎక్కువ చెప్పినట్టున్నాడు. ఈయన అందిస్తున్నాడు ఉప్పు 6 లక్షల రూపాయలని. మీడియా సోదరులు మీరు అంతా ఉన్నారు, కావలి ప్రజలకి తెలుసు, కావలి చుట్టుపక్కల ప్రాంతం ఎక్కడైనా సరే, ఒక 10 కిలోమీటర్లు కాదు 15 కిలోమీటర్లు పోయినా కూడా ఎక్కడైనా సరే 6 లక్షల రూపాయలకి పొలం చిక్కుద్దా నేను అడుగుతున్నా. ఎందుకంటే నింద వేసేటప్పుడు కొంచెమన్నా ఆలోచించాలా, అది కూడా ఆలోచించకుండా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి సోమవేరాజు గారు చెప్పుడు మాటలు విని ఈరోజు ఆయన చెప్పిందే మాట్లాడాడంటే కావలి ప్రజలకు ఇక్కడ కరెక్ట్ అర్థమైంది. అంటే వాళ్ళ ధ్యేయమంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలిలో చాలా బలమైన పార్టీగా ఉంది, అటువంటి పార్టీ మీద బురద జరిగే కార్యక్రమాలు బీజేపీ చేయాలని కుట్ర చేస్తూ ఉంది ఒక ప్రోద్భవంతో. అందులో భాగంగానే ఈరోజు సోమవేరాజు లాంటి అమాయకుడికి, సోమవేరాజు లాంటి అమాయకుడికి ఈరోజు 6 లక్షల రూపాయలు కావలి భూమి వ్యాల్యూ, దాన్ని 50 లక్షలకి ఇచ్చారని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆయన దాన్ని బట్టి మాట్లాడటం తెలుస్తాను. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ప్యాకేజ్ ఆ బీజేపీకి ఆ నాయకుడికి ఇస్తున్నారో అతనే ఆ ల్యాండ్ పక్కన 30 లక్షలు పెట్టి కొన్నారు. ఆ భూమి ఎవరిదో కాదు, మా జగదీష్ వారి కుటుంబానికి సంబంధించింది. 30 లక్షలు అయిందే కొన్నారు, 30 లక్షలు పెట్టి జగదీష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది. ఈరోజు
ఆవేశం అని చెప్పే భూమి కావచ్చు, లేదా యాపవేశం అని చెప్పే భూమి కావచ్చు. ఆ భూమి కూడా మొన్న జగనన్న ఎవరికి ఇచ్చింది ఎవరో కాదు, జగదీష్ రెడ్డి శివకుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన భూమే అది. వాళ్ళకి 50 లక్షలు దగ్గరికి ఇచ్చావు గవర్నమెంట్. దాంట్లో నేను కోర్టుకు కొట్టేశానని ఆ సోమవారం కాదు అమాయకుడు పాపం ఈరోజు కావలికి వచ్చి మాట్లాడటం, అదే గవర్నర్ కాడ పోయి మాట్లాడటం ఎంత తప్పుదో పట్టిస్తున్నారంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది, ఏదో ఒక రకంగా బోధ తగాలి అని ఇక్కడ జిల్లా అధ్యక్షుడు వచ్చి కావల మీటింగ్ పెట్టేది ప్రజలకంతా తెలుస్తూ ఉంది. ఈరోజు పాపం అమాయకుడు సోమ్యరాజు గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టించి ఆయనకేం ప్యాకేజ్ ఇచ్చాడు నాది అది కూడా ఏమైనా ప్యాకేజ్ ఆయన ఇక్కడ ముచ్చిందేమో సోమ్యరాజు గారు. ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అదేవిధంగా సోమ్యరాజు గారు జగనన్న పేరు పథకాలన్నిటి పెడుతున్నాడు మా మోదీ పేరు. మోదీ ఎవడండి? మన డబ్బు మన పెద్దల డబ్బు మోదీకి పంపిస్తే మనకి ఏం ఇవ్వకుండా ఇంకా మనకి అన్యాయం చేస్తున్నారు బీజేపీ. మనకు కావాల్సిన వాటా ఇవ్వడం లేదు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాకాడు ఇచ్చిన మాట ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదాని కూడా ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి బీజేపీ అండి. అది అడగమని చెప్పండి సోమ్యరాజు గారిని. ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తానని ఎందుకు మోసం చేసావు మోదీ గారు అమిత్ షా గారు? ఆ ప్రత్యేక హోదా ఇవ్వండి అని పోరాడండి. ఇవన్నీ వదిలేసి గలి ఏడగాగా ఈడకొచ్చి అమాయకుడు కాక నేను తిక్కగాడు అనుకుంటావు సోమ్యరాజు గారు? నువ్వు ఏ విధంగా వస్తే, నువ్వు వచ్చే ముందు మీ పార్టీ నాయకుని సమగ్రంగా అడిగి లేదా నీ దూతను పంపించి కావలికి ఎమ్మెల్యే ఎటువంటి వాడు, మీ జిల్లా అధ్యక్షుడు ఎటువంటి వాడు అని ఒకసారి సమాచారం తెప్పించుకొని మాట్లాడితే మేము సంతోషంగా అంగీకరించేవారు. ఏమీ తెలుసుకోకుండా నువ్వు అమాయకుడుగా అమాయకుడు అన్నావో లేదా నువ్వు కూడా ప్యాకేజ్ తీసుకున్నావో అన్నావు మాకు తెలియదు, కానీ నువ్వు ఈ విధంగా వచ్చి మాట్లాడావంటే మా కావలి ప్రజలంతా కూడా నవ్వుకుంటా ఉన్నారు. కావలి ప్రజలకు తెలుసు నేనేందో, నా పరిస్థితి ఏందో, నా ఆర్థిక పరిస్థితి ఏందో, నేను ఏ విధంగా కావలికి వచ్చానో, ఏ విధంగా మా కుటుంబం. ఒక ఆయన అన్నాడు పొట్టాలు కట్టుకుంటా ఉండేవి అని. ఒక ఆయన పొట్టాలు కట్టుకున్నా తప్పు లేదు, రైతు కూలీగా ఉన్నా పర్వాలేదు, పాగబెట్టి పనిచేసి కష్టపడినా పర్వాలేదు, మా నాన్న ఒకటన్నర ఎకరా ఉన్న రైతు కష్టపడి 7 మందిని సాకాడు, 7 మందిని సాకి నన్ను ఒక్కడిని చదివించాడు, ప్రయోజకుడిని చేశాడు. నేను బెంగళూరు పోయి నా స్వయం కృషితోటి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే నేను ఎక్కడ కూడా రాజకీయాలు సంపాదించుకున్నది కాదు. రాజకీయాలు ఏం పోగొట్టుకున్నానో మీకు సోమరాజు గారు మీకు చెప్తున్నా, మీ మినిస్టర్స్ మీ పార్టీకి సంబంధించిన బీజేపీ మినిస్టర్స్ అది కూడా ఈ భారతదేశంలో అత్యధిక ఇన్కమ్ ట్యాక్స్ ఒక ఎమ్మెల్యేగా కట్టిన వ్యక్తి ఎంటీపీ నాగర్, ఆయన నా పార్టనర్ అండి. ఆయన అంటాడండి ప్రతాప్ రెడ్డి నువ్వెందుకు రాజకీయాలుగా పోయావు, ఏడుంటే ఈరోజు 2-3 వేల కోట్లు సంపాదించుకునేవాడివి, నువ్వెందుకు అక్కడ పోయావు, ఎందుకు ఇన్ని అసెట్స్ అమ్మేస్తున్నావు అని అన్న వ్యక్తి అండి. ఆయన నేను పార్టనర్స్ అండి, మేము ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. ఇంకొక మినిస్టర్ ఉన్నాడండి బసవరాజు అర్బన్ మినిస్టర్, ఆయన కూడా నాకు అత్యంత క్లోజండి భారతీయ జనతా పార్టీ. ఇది నాకే కాదు మా వైవీ సుబ్బారెడ్డి గారు కూడా బాగా క్లోజండి. ఇదంతా వాళ్ళని అడగండి ప్రతాప్ రెడ్డి ఏందో నేను ఇక్కడ రాజకీయాలకు వచ్చి సంపాదించుకుంటున్నాను, లేదా రాజకీయాలకు వచ్చి ఎన్ని 100 కోట్లు నేను పోగొట్టుకున్నాను సంపాదించే దాంట్లో సంపాదించే ఆడుండుంటే నేను 100 కోట్లు సంపాదించామని అటువంటిది పాల్గొంటున్నాను. వాళ్ళని అడగండి అండి మీ పార్టీ వాళ్ళు చెప్తారు. ఇవన్నీ తెలుసుకోకుండా ఎవరో చెప్పింది అని అమాయకుడు కాగా లేదా ప్యాకేజీకి నువ్వు కూడా పడ్డావు ఈ విధంగా కామెంట్ చేయడం మాకు బాధేస్తుంది. ఎన్ఎల్స్
స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ నితీష్ పగడాల సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ గ్యాస్ట్రబుల్ అల్సర్ రక్తపు వాంతులు రక్తపు విరోచనాలు పచ్చకామెర్లు లివర్ మరియు అన్ని జీర్ణకోశ వ్యాధులకు చూడబడును డాక్టర్ పి హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ పక్షవాతం మూర్ఛ మైగ్రేన్ తలనొప్పి తిమ్మిర్లు మెడ నడుము నొప్పి వణుకు వెన్నుపూస సమస్యలు మరియు అన్ని రకాల నరాల వ్యాధులకు చూడబడును 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.